మీరు వచ్చిన వెంటనే మీరు మొదట చూసిన సమస్య వాటర్ సమస్య. మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు కేవలం 40 లక్షల లీటర్ల సామర్థ్యం గలటువంటి రిజర్వాయర్లే ఉండే. ఇప్పుడు 4 కోట్ల లీటర్ల రిజర్వాయర్ల కెపాసిటీని మేము పనులు పూర్తి చేసుకున్నాం ఆల్మోస్ట్. 20 ఏళ్ల క్రితమే లబ్ధిదారులు అయ్యారు కానీ ఇప్పటికీ వాళ్ళ ప్రాపర్టీ పైన వాళ్ళకి హక్కు లేదు. సుప్రీంకోర్టుని ఆశ్రయించి వారికి ఒక విషయం అంతా కూడా వివరించి నిజమైన లబ్ధిదారు గతంలో అప్లికేషన్ పెట్టారు వారు కూడా న్యాయం చేస్తాం, వీరు కూడా మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి మరి సుప్రీంకోర్టులో గెలుచుకొని మరి రావడం జరిగింది. ఈసారి వివేక్ గెలవడం అంత ఈజీ కాదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. సరే, ఓటములు గెలుపులు సహజం, కానీ మూడో స్థానానికి పడిపోయి మూడో స్థానమే కాక డిపాజిట్ కోల్పోవడం అంటే వారి పనితీరు ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు. పాన్ షాప్ వచ్చినప్పుడే కరెంట్ వచ్చింది ఈ ఊర్లకు, బోర్ వేపించిండ్రు ఆయననే, ఇక మంచిగా చేసిండ్రు. వచ్చి వేస్తా అని చెప్పి వచ్చారు కానీ ఎవరు చేయలేరు. ఇప్పుడు మళ్ళీ పాన్ షాప్ కొడుకే చేస్తున్నారు కానీ ఇంకెవరు చేయలేరు. మాకు లబ్ధిదారులు కూడా ఏ విధంగా ఎంపిక చేస్తారు ఈరోజు? మహారాష్ట్రనా, కన్నడనా, ఆంధ్ర ప్రాంతమా, రాయలసీమ ప్రాంతమా, రాజస్థాన్ ప్రాంతమా, ఏ రాష్ట్రం అని చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ వారి పథకము ఈరోజు నా చేతి మీకు ఇస్తామని ఇంటింటికి పోయి అంటే ఏ రకంగానైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలవుతామని ఖచ్చితంగా అదేవిధంగా డబ్బులు పెట్టుకోవచ్చు కూడా వారికి లబ్ధి ఉంటుంది.